స్కిల్ డెవలప్‌మెంట్ లో ఈ రాష్ట్రానికి ఆస్తిరా, ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తురా, ఈ రాష్ట్ర యువతని దేశ అగ్రగామిగా తయారు చేయాలని ఒక మహానుభావుడు తపన పని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెట్టి కొన్ని లక్షల మందికి అవకాశం ఇస్తే అందులో అవినీతి జరిగిందని అరెస్ట్ చేయడం ఇది న్యాయమా? నిన్న ప్రధానమంత్రి గారు, ఈ దేశానికి ప్రధానమంత్రి నిన్ననో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది చూసైనా ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో సిగ్గు లేకుండా ముక్కుకి నేలకు ముక్కు రాసుకొని క్షమాపణ చెప్పాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ఈ దేశానికి వరం. నేను ముఖ్యమంత్రిగా గుజరాత్లో చేశాను, ఈరోజు రెండు మూడు రాష్ట్రాల్లో చేస్తున్నాను, రేపు మళ్ళీ అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్కి ఒక మంత్రిత్వ శాఖ పెట్టి దీనిని డెవలప్మెంట్ చేస్తామని దేశ ప్రధాని చెప్తుంటే అటువంటి కేసులో మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం ఒక పక్కన అక్రమ అరెస్ట్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా మళ్ళీ దర్జాగా బయటికి వచ్చినంత వరకు పోరాటం చేయాలి. ఇంకొక పక్కన రేపు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీడు డ్రామా ఆడుతున్నాడు, వీడి ప్లాన్ అంతా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ లెగదని, కార్యకర్తలు బయటికి రారని ఒక భ్రమలో ఈ కార్యక్రమం చేసి మొత్తం బూమ్రాంగ్ అయిపోయాడు. రేపు వైసీపీ పార్టీకి నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.